హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకి వేరియస్ క్యాటగిరీకి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి ఈ జాబ్ నోటిఫికేషన్ కూడా మనకి సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో మనకి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇలా వేరియస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో అప్లై చేసేలా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి మీలో ఎవరికైనా సరే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటే వీడియోని ఎండింగ్ వరకు అయితే చూసి జాబ్ నోటిఫికేషన్ అడ్రస్ క్లియర్గా తెలుసుకోండి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత ఏదైతే మీకు ఉండే డౌట్ ఉంటుందో ఆ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీళ్ళంత వరకు ఆ డౌట్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి వీలైతే ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్లోకి మనం పెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం కనుక ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే యాక్చువల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ నుంచి రావడం అయితే జరిగింది అయితే ఇందులో మనకి వేరియస్ కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి టోటల్గా మనకి ఆరు కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయి ఆ జాబ్స్ నేమ్స్ అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెక్నికల్ అసిస్టెంట్ సెకండ్ చూసుకుంటే మనకి స్టెనోగ్రాఫర్ థర్డ్ చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఫోర్త్ చూసుకుంటే ఫారెస్ట్ గార్డ్ ఫిఫ్త్ చూసుకుంటే టెక్నిషియన్ ఫైనల్గా సిక్స్త్ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇలా టోటల్గా మనకి ఆరు కేటగిరీ సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం పోస్ట్ వైజ్ ఆ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ముఖ్యంగా చూద్దాం ఇంపార్టెంట్ డేట్స్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది ఆన్లైన్ అప్లై ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి ఈ డేట్స్ అయితే ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఈ నెల ఏడో తారీఖు అంటే టూ ట్వంటీ టూ ఫిబ్రవరి ఏడో తారీఖు రిలీజ్ అయింది ఆ రోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇక అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ ఐదో తారీఖు అనేది ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేటు ఇదైతే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ సారీ ఇంపార్టెంట్ డేట్స్ అది క్లియర్ అయితే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఒక మంచి ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీ డీటెయిల్స్ రీ బై అన్ అకాడమీ ఈ జాబ్ అనేది మనకి స్విగ్గీ నుంచి రావడం జరిగింది స్విగ్గీ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అండ్ డెలివరీ ప్లాట్ఫామ్ దీన్ని టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎస్టాబ్లిష్ చేశారు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ దీన్ని స్టార్ట్ చేశారు దీని మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనేది చూసుకుంటే బ్యాంగ్లూరులో ఉంటుంది ప్రజెంట్ మనకి ఇండియాలో మేజర్ ఫైవ్ హండ్రెడ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అందులో దీని ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి ప్రజెంట్ దీని నెట్వర్త్ అంటే స్విగ్గీ నెట్వర్క్ చూసుకుంటే త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ దీని నెట్వర్త్ అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే ప్రజెంట్ చాలా జాబ్స్కి నోటిఫికేషన్ అనేది స్విగ్గీ నుంచి రావడం జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇందులో కనుక మీరు ఏ జాబ్కి సెలెక్ట్ అయినా సరే మీకు థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్యాణం ప్యాకేజ్ అనేది ఉంటుంది అంటే ప్రతి నెల కూడా త్రీ ల్యాక్స్ కన్నా అబోవ్ సాలరీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ చూసుకుంటే హెచ్ఆర్ అండ్ ఏఎం దీనికి కనుక మీరు సెలెక్ట్ అయితే ఎయిట్ ల్యాక్స్ పర్యాణం ప్యాకేజ్ అనేది ఉంటుంది అంటే ఈ జాబ్కి సెలెక్ట్ అయినా సరే మీకు ప్రతీ నెల కూడా డెబ్బై కన్నా ఎక్కువ సాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి తినంతటికి కూడా మీరు చేయాల్సింది ఏంటంటే రీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో రిజిస్టర్ అయితే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది రిజిస్టర్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు మాక్ టెస్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మీరు ఒక టైమ్ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి టైమ్ స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత ఆ స్లాట్లో మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఆ ఎగ్జామ్లో కనుక మీరు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ స్కోర్ అనేది చేస్తే ఈ జాబ్స్ అనేది గెట్ చేయొచ్చు లేదా ఈ జాబ్స్ కాకపోయినా ఏదో ఒక జాబ్ అనేది మీరు ప్రైవేట్ సెక్టర్లో గెట్ అయితే చేయొచ్చు అది కూడా మినిమం టెన్ ల్యాక్స్ ప్యాకేజ్తో జాబ్ అనేది గెట్ చేయచ్చు ఏదైతే మీరు అనుకుంటున్న ఆ డ్రీమ్ జాబ్ ఉందో ఆ డ్రీమ్ జాబ్ని ఫిఫ్టీన్ డేస్లో గెట్ చేయడానికి ఈ ఆపర్చునిటీ మీకు యూటిలైజ్ అయితే అవుతుంది అది మీరు క్లియర్ అయితే గుర్తుంచుకోండి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ అవైలబుల్గా ఉంటుంది రీ లెవెల్కి సంబంధించి క్లిక్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి మీకు అక్కడే మీకు సిలబస్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్గానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటంతటికీ ఎంత అమౌంట్ పే చేయాలి అని మీరు డౌట్ అయితే పడవచ్చు ఫ్రెండ్స్ మీరు రీ లెవెల్కి సింగిల్ రూపీ కూడా పే చేసిన అవసరం లేదు ఇంట్రడ్యూసింగ్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ టెస్ట్ ఫ్రెండ్స్ దీంట్లో చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ టెస్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఇందులో మనకి త్రీ ఫిఫ్టీ ప్లస్ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అలాగే మేజర్ ప్రైవేట్ కంపెనీస్ అయినటువంటి క్రెడ్ మీషో పేటిఎం ఛామీ ఇంకా చాలా ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు కానీ ఈ టెస్ట్ అనేసి క్వాలిఫై అయినట్లయితే సిటీసీ అనేది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పరాయాణం అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అయితే చేసుకోండి రిజిస్టర్ చేసుకోవడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఏదైతే మీరు మీ డ్రీమ్ జాబ్ అనుకుంటున్నారో ఆ డ్రీమ్ జాబ్ని ఫిఫ్టీన్ డేస్లో గెట్ చేసే విధంగా రీ లెవెల్ అయితే మీకు సపోర్ట్ అయితే చేస్తుంది మీరు చేయాల్సింది ఏమీ లేదు మీరు ఒక టైం స్లాట్ని బుక్ చేసుకోండి టెస్ట్కి దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ అని సిలబస్ అని అంతా కూడా అక్కడే అవైలబుల్గా ఉంటుంది కంప్లీట్లీ ఫ్రీ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ మీరు ఆ ఎగ్జామ్లో సెవెన్ హండ్రెడ్ అబోవ్ స్కోర్ అనేది చేస్తే మీకు జాబ్ అనేది ఫిఫ్టీన్ డేస్లోనే రావడం అయితే జరుగుతుంది రిజిస్ట్రేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్ టోటల్గా ఈ నోటిఫికేషన్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి తొమ్మిది పోస్టులకి కేటాయించడం జరిగింది ఇందులో ఐదు పోస్టులు చూసుకుంటే అన్ కేటగిరీకి రిజర్వ్ చేస్తారు ఇక రిమైనింగ్ నాలుగు పోస్టులు ఏవైతున్నాయి వాటిని మళ్ళీ డివైడ్ చేశారు ఆ వివరాలు చూసుకుంటే రిమైనింగ్ నాలుగు పోస్టులో ఒక పోస్ట్ని చూసుకుంటే ఓబీసీ కేటగిరీకి ఒక పోస్ట్ని ఎస్సీ కేటగిరీకి మిగిలిన రెండు పోస్టుని చూసుకుంటే ఎస్టీ కేటగిరీకి కేటాయించడం అయితే జరిగింది అయితే మీరు కనుక ఈ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేయాలనుకుంటే మీకు మినిమం ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు శాలరీ అనేది చూసుకున్నట్లయితే మనకి లెవెల్ ఫైవ్ ప్రకారం ఉంటుంది అంటే అరౌండ్ అన్ని ఎలవెన్సెస్తో మనకి ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల మధ్యన శాలరీ వచ్చే ఉన్నాయి మీరు కనుక ఈ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయితే ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయాలకు వెళ్తే ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ చేసిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోలేరు ఎవరైతే డిగ్రీలో బీఎస్సీ కంప్లీట్ చేసిండీ అది కూడా బీఎస్సీలో బోనీ కానీ జువాలజీ కానీ ఫారెస్ట్రీ కానీ సబ్జెక్ట్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్న క్యాండిడేట్స్ అంటే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అది క్లియర్గా అయితే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న పోస్ట్ని ఏం చూసుకుంటే స్టెనోగ్రాఫర్ ఈ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్లో రెండు పోస్టులు ఉన్నాయి రెండు పోస్టులు కూడా అండజోడికి కేటాయించడం జరిగింది ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు అప్లై అయితే చేసుకోవచ్చు బట్ ఇవి స్టెనోగ్రఫీ జాబ్స్ కాబట్టి మనకి షార్ట్ హ్యాండ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆ షార్ట్ హ్యాండ్ స్పీడ్ చూసుకుంటే ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేస్తారు అది కూడా మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఇక ఈ స్టెనోగ్రఫీ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు శాలరీ లెవెల్ త్రీ ప్రకారం ఉంటుంది కాబట్టి అరౌండ్ మనకి అన్ని అలవెన్సెస్తో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేల మధ్యన శాలరీ వచ్చే ఉన్నాయి మీరు కనుక ఈ నోటిఫికేషన్లో ఉన్న స్టెనోగ్రఫీ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే ఇక నెక్స్ట్ మనం తెలుసుకుంటున్న పోస్ట్ నేమ్ లోవర్ డివిజన్ క్లర్క్ ఫ్రెండ్స్ ఈ లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్ టోటల్గా తొమ్మిది పోస్టులు ఉన్నాయి తొమ్మిది పోస్టులో నాలుగు పోస్టుని అన్ రిజర్వ్ కేటగిరీకి అలాగే రిమైనింగ్ సారీ రిమైనింగ్ ఐదు పోస్టుని కమ్యూనిటీ వైజ్కి చేశారు ఆ వివరాలు చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ని ఎకనామికల్ వీకర్ సెక్షన్కి రెండు పోస్ట్ని ఎస్సీ కేటగిరీకి ఒక పోస్ట్ని ఎస్సీ కేటగిరీకి అలాగే ఒక పోస్ట్ని ఓబీసీ కేటగిరీకి రిజర్వ్ అయితే చేశారు అలాగే ఈ జాబ్స్కి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయిన పర్వాలేదు అప్లై అయితే చేయొచ్చు శాలరీ చూసుకుంటే లెవెల్ టూ ప్రకారం ఉంటుంది కాబట్టి అరౌండ్ అన్ని అలవెన్సెస్తో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల మధ్యన శాలరీ వచ్చే ఉన్నాయి ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకున్నట్లయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై అయితే బట్ ఇవి క్లర్క్ అడిగిరీ జాబ్స్ కాబట్టి టైపింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి ఆ టైపింగ్ మనకి మాన్యువల్ టైప్ రైటర్ మీద పర్వాలేదు కంప్యూటర్ కీబోర్డ్ మీద పర్వాలేదు బట్ టైపింగ్ స్పీడెస్ అనేవి వేరియేషన్ అయితే ఉన్నాయి ఒకవేళ మీరు కనుక మాన్యువల్ టైప్ రైటర్ మీద టైపింగ్ అయితే చేయాలనుకుంటే థర్టీ వార్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లోని ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలోని టైప్ చేయగలగాలి ఒకవేళ కంప్యూటర్ కీబోర్డ్ మీద కనుక మీరు టైం టైప్ చేయగలుగుంటే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లోని అలాగే ట్వంటీ వర్డ్స్ మరి ట్వంటీ థర్టీ వర్డ్స్ పర్మిట్ అనేది హిందీలోని టైపింగ్ అయితే వచ్చి ఉండాలి ఇవైతే లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న ఆ పోస్ట్ నేమ్ ఫారెస్ట్ గార్డ్ ఈ ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి మూడు పోస్టులు కూడా అన్జర్డ్ కేటగిరీకి కేటాయించడం అయితే జరిగింది ఈ పోస్టులకు బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేయచ్చు ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు అప్లై అయితే చేయచ్చు శాలరీ చూసుకుంటే లెవెల్ టూ ప్రకారం ఉంటుంది కాబట్టి మనకి అన్ని అలవెన్సెస్తో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల మధ్యన శాలరీ వచ్చే ఉన్నాయి ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఐ మీన్ ఈ ఫారెస్ట్ గార్డ్ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి మినిమం ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాల వరకు అప్లై అయితే చేయవచ్చు పాటు ఇవి ఫారెస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి వీటికి సంబంధించిన కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కొన్ని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అయితే ఉంటాయి అవైతే కూడా ఒకసారి చెప్తాను చూడండి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటాయి మేల్ క్యాండిడేట్స్ హైట్ చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళకి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీట్స్ ఉండాలి చెస్ట్ చూసుకుంటే బ్రీతింగ్ తీసుకోక ముందు సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి అంటే బ్రీతింగ్ తీసుకోక ముందు డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు ఉండాలి బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఐదు సెంటీమీటర్లు ఎక్స్పెండ్ అయితే అయ్యి ఎయిటీ ఎనభై నాలుగు సెంటీమీటర్ల వరకు చెస్ట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఫిమేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ హైట్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందని చెప్పారు వాళ్ళు కూడా చెస్ట్ అనేది చూసుకుంటే బ్రీతింగ్ తీసుకోకముందు సెవెంటీ ఫోర్ సెంటీమీటర్స్ బ్రీతింగ్ తీసుకున్న తర్వాత సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారు ఇక ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించిన టెస్ట్లు అయితే ఉంటాయి అని కదా ఆ టెస్ట్ వివరాలు అయితే చెప్తాను చూడండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది వాకింగ్ అయితే ఉంటుంది దీన్ని చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ ఫైవ్ అవర్స్లో కంప్లీట్ చేయాలి ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఆఫ్ వాకింగ్ ఉంటుంది దీన్ని చూసుకుంటే వాళ్ళు ఫోర్ అవర్స్లో కంప్లీట్ అయితే చేయాలి ఇవైతే మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక ఫారెస్ట్ గార్డ్ జాబ్స్ అయిపోయాయి కదా ఇక నెక్స్ట్ మనం తెలుసుకుంటున్న జాబ్స్ టెక్నీషియన్కి సంబంధించిన జాబ్స్ ఈ టెక్నిషియన్కి సంబంధించిన టోటల్గా మూడు పోస్టులు ఉన్నాయి వాటిని కూడా మళ్ళీ మనకి మూడు సబ్ క్యాటగిరీలుగా డివైడ్ చేస్తారు అందులో ఒకటి ఎలక్ట్రిషియన్కి రెండోది ప్లంబర్కి మూడోది కార్పెంటర్కి డివైడ్ చేస్తారు ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక్కొక్క జాబ్ ఉంది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకున్న అన్ని జాబ్స్ కూడా అండర్థర్డ్ కేటగిరీకి సంబంధించిన జాబ్సే ఐ మీన్ ఈ టెక్నీషియన్కి సంబంధించి అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్త్ క్లాసు పాటు సంబంధిత ట్రేడ్స్ ఏవైతే ఉంటాయి అందులో ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పారు శాలరీ చూసుకుంటే మనకి లెవెల్ టూ ప్రకారం ఉంటుంది కాబట్టి అరౌండ్ అన్ని అలవెన్సెస్తో మనకి ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యన శాలరీ వచ్చే ఉన్నాయి ఇక ఫైనల్గా ఈ నోటిఫికేషన్లో మంచి మంచి జాబ్స్ ఏమైనా ఉన్నాయంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ ఆ జాబ్ స్టేటే ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పదహారు జాబ్స్ అయితే ఉన్నాయి ఐ మీన్ సిక్స్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి తొమ్మిది పోస్టులని కేటాయించడం జరిగింది ఇక రిమైనింగ్ పోస్టులు మనకి రిమైనింగ్ కేటగిరీస్కి డివైడ్ చేశారు ఆ వివరాలు చూసుకున్నట్లయితే ఓబీసీ కేటగిరీకి సంబంధించి నాలుగు పోస్టులని కేటాయించడం జరిగింది అలాగే ఎకనామిక్లో వీకర్ సెక్షన్కి సంబంధించి ఒక పోస్ట్ని కేటాయించారు దానితో పాటు ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ని ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ని కేటాయించడం అయితే జరిగింది అలాగే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మనకి లెవెల్ వన్ ప్రకారం సాలరీ ఉంటుంది అంటే అరౌండ్ అన్ని అలవన్స్ వస్తే ఇరవై మూడు వేల వరకు సాలరీ వచ్చే ఉన్నాయి జాబ్స్కి అప్లై అయితే చేయడానికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాల వరకు అప్లై అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ లేకుండా టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అంటే మేల్ క్యాండిడేట్స్ అవని ఫీమేల్ క్యాండిడేట్స్ అవని ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అది మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దానితో పాటు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో జరుగుతుంది ఈ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఫీజ్ చూద్దాం ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దానితో పాటు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుందని చెప్పారు అంటే టోటల్గా మనకి పదమూడు వందల రూపాయల వరకు మనం ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే పే చేయాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్లో అయితే ఈ పదమూడు వందల రూపాయలు కూడా ఎవరైతే అన్ రెజర్డ్ క్యాండిడేట్స్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే పే చేయాలి రిమైనింగ్ ఎవరైతే ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ ఎక్స్ సర్వీస్మెన్ అవని ఇక నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీ అవని పర్సన్ విత్ డిజిబిలిటీ ఉంటారో వాళ్ళు ఎవరు కూడా అప్లికేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు బట్ ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఎయిటీ హండ్రెడ్ రూపీస్ ఉందో అది వాళ్ళు పే చేయాల్సి అయితే ఉంటుంది ఇవైతే మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది సెలక్షన్ ప్రాసెస్ ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఏవైతే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టాండర్డ్స్కి సంబంధించిన ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అది ఆఫ్లైన్లో అయినా జరగచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే మెరిట్ వస్తారో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసి ఒక స్మాల్ ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి అయితే చేస్తారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అరౌండ్ మనకి జూలై మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది అంటే ఆగస్టులో మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లోకి జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అది మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి ఇవైతే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక ఎగ్జామ్ చూసుకుంటే రెండు లాంగ్వేజెస్తో జరుగుతుంది అయితే ఇంగ్లీష్లో జరుగుతుంది లేదా ఇంగ్లీష్లో హిందీలో జరుగుతుంది ఈ రెండు లాంగ్వేజెస్లో మాత్రమే ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి మీరు నేను అడగొచ్చు చాలా మంది ఫ్రెండ్స్ ఎగ్జామ్ సెంటర్స్ ప్రాపర్గా ఇదే ప్లేస్లో ఉంటాయని చెప్పి నోటిఫికేషన్ అయితే ఎక్కడ మెషన్ చేయలేదు ఎగ్జామ్ సెంటర్స్ అనేది మనకి అక్రాస్ ఇండియా మొత్తం మీద ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏదో ఒక ప్లేస్లు ఎగ్జామ్ సెంటర్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కలిపి హైదరాబాద్ అనేది ఎగ్జామ్ సెంటర్ అవ్వచ్చు లేదా ఒకే ఎగ్జామ్ సెంటర్ అనేది ఏ చెన్నైలో కూడా ఇవ్వచ్చు అది అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీకు ఇవన్నీ చెప్పాను కదా కాకుండా మీకు చెప్పబోయే చెప్పలేదు ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ జాబ్ లొకేషన్ అనేది మనకి జబల్పూర్లో ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ పెట్టుకుని మన నియర్ బై స్టేట్స్ కూడా వచ్చే ఉన్నాయి అది కూడా గుర్తుంచుకోండి ఇవైతే నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేనైతే క్లియర్గా మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియోని ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ డౌట్ని అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు రెగ్యులర్గా మన ఛానల్లో ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి